వెల్కమ్ టు ఛానల్ సంవత్సరం ఎంతో మంది జీవితాల్లో విషాదాలను నింపిందనే చెప్పాలి కరోనా వైరస్ సృష్టించిన విలయానికి ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోగా దీనివల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు అలాగే లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు అన్ని రంగాల మాదిరిగానే సినీ పరిశ్రమపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపింది షూటింగ్ లో నిలిచిపోయాయి థియేటర్లు మూత పడిపోయి ఎంతో మంది రోడ్డున పడ్డారు అదే సమయంలో ఈ ఏడాది పలువురు సినీ ప్రముఖులు సైతం పలు కారణాలతో మరణించారు రెండు వేల ఇరవై ముగుస్తున్న కారణంగా వాళ్లను ఓసారి గుర్తు చేసుకుందాం గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఐదున కన్నుమోశారు కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన దాదాపు రెండు నెలల పాటు వెంటిలేటర్ పై చికిత్స తీసుకున్న ఫలితం లేకుండా పోయింది నాలుగు దశాబ్దాల పాటు పదహారు భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడి గిన్నెస్ రికార్డు సాధించారు పలు చిత్రాల్లోనూ ఆయన నటించారు రంగస్థల నటుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించిన జయప్రకాష్ రెడ్డి రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఎనిమిదిన గుండెపోటుతో మరణించారు రాయలసీమ మాండలికంతో విలనిజం పండిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న ఆయన ప్రేమించుకుందాం రా సమరసింహారెడ్డి జయం మనదేరా చెన్నకేశవరెడ్డి టెంపర్ తదితర సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించారు దాదాపు ఆరు వందలకు పైగా చిత్రాల్లో నటించిన సీనియర్ నటులు రవి కొండలరావు కూడా రెండు వేల ఇరవైలోనే మరణించారు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటు రావడంతో జులై ఇరవై ఎనిమిదవ తేదీన తుదిశ్వాస విడిచారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వచ్చిన శోభ అనే చిత్రంలో సినీ రంగంలోకి ప్రవేశించిన కొండలరావు ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు మర్యాద రామన్న విక్రమార్కుడు చెలో పిల్ల జమీందార్ వంటి సినిమాల్లో విలక్షణ నటనను కనబర్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న కోసూరి వేణుగోపాల్ కూడా ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన మృతి చెందారు కరోనా పాజిటివ్ రావడంతో ఆయనను ఓ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియళ్లలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న కొండపల్లి శ్రావణి రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఆత్మహత్య చేసుకుంది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కారణంగానే ఆమె నిర్ణయం తీసుకుందని పోలీసుల విచారణలో తేలింది పెళ్లి విషయంలో ఆమెను వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించిన దేవరాజ్ సాయి కృష్ణలతో పాటు ఓ నిర్మాత కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యాడు చూశారు కదా రెండు వేల ఇరవైలో మరణించిన సినీ ప్రముఖులు వీళ్ళే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ ఛానల్